హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులు అండి. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి మష్రూమ్ పలావ్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది, ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పెద్ద కడాయి పెట్టుకోండి. ఇది మీరు డైరెక్ట్గా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు పెద్ద గిన్నె పెట్టి చేస్తున్నాను. ఆయిలు ఘీ హాఫ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు అండి. మాకు ఘీ పెద్దగా ఇష్టపడరు, స్పైసీనెస్ ఉండదని. అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ ఘీ వేశాను, ఒక కప్పు ఆయిల్ వేశాను. అందులోకి హోల్ గరం మసాలా వేశానండి. పట్ట, లవంగం, యాలక్కాయి, బే లీవ్స్ ఒక 4 వేశాను. ఇప్పుడు పచ్చిమిర్చి అండి. మళ్ళీ కారపొడి కూడా వేస్తాము. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ మాత్రం ఒక 2 ఆనియన్స్ పెద్దవండి తరిగి వేశాను. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాము. చూడండి, పింక్గా అయింది. ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తామండి. ఆనియన్స్కి తగ్గట్టు వేసుకోండి. చిన్న స్పూన్తో నేను 3 స్పూన్స్ వేసాను. ఆనియన్స్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి పుదీనా అండి, ఒక కట్ట పుదీనా ఉంటుంది, శుభ్రంగా కడిగి వేసేసుకోండి. పుదీనా కూడా బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఈరోజు నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను, పైన అందుకే గిన్నెలో తీసుకున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము 4 టమోటాలు అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను. 4 టమోటాలు వేసేస్తున్నాను. టమోటాలు కూడా బాగా మెత్తగా అయిపోవాలండి, మగ్గిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బాగా మెత్తపడిపోయింది టమోటా. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారపొడి అండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను టీ స్పూన్స్తో 3 వేసాను. ధనియాల పొడి కూడా 3 స్పూన్స్ వేసాను. టీ స్పూన్తో వేసి అంతా ఒకసారి కలిపేద్దామండి. పచ్చికారం కదా, అంత వాసన పోయేదాకా కాసేపు ఆయిల్లో మగ్గనిద్దాము. చూడండి, ఇప్పుడు మనం ఇందులోకి మష్రూమ్స్ అండి, ఇలా 2-3 సైజుని బట్టి తరుక్కోండి. రైస్లోకి కొంచెం పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది. వేసేసి అంతా కలిపేసి ఒకసారి కలిపేసేయండి. మష్రూమ్స్కి మసాలా అంతా పట్టేటట్టు కలిపేయండి. బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ తక్కువగా వేసాము కదండి ముందు, మనకు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని నేను ఇప్పుడు ఈ గ్లాస్తో పెడుతున్నానండి. నేను 6 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అంటే 12 గ్లాస్ వాటర్ వేయాలి. చూడండి, మష్రూమ్కి మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు ఇందులోకి ఎసురు పోసేస్తున్నానండి. 12 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. వేసేసి ఒకసారి కలుపుకుందాము. ఒకసారి రోల్ బాయిల్ అవ్వాలండి. రైస్కి కొంచెం ఎసురు తెల్లిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసేస్తాము. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం బాస్మతి అయినా వేసుకోవచ్చు, మామూలు రైస్ అయినా వేయించండి. నేను మామూలు రైసే వేస్తున్నాను. ఒక్క పొంగు రానిచ్చే వరకు మూత పెడుతున్నాను. చూడండి, ఎసురు బాగా తెల్లుతోంది. మష్రూమ్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, బాగా మరుగుతున్నాయి ఇప్పుడు నీళ్ళు. ఇప్పుడు ఇందులోకి కడిగి నానబెట్టి ఉంచుకున్న 6 గ్లాసులు బియ్యం వేసేస్తున్నానండి. వేసి ఒకసారి కలిపేసేయండి. సమ్మర్లో సిస్టర్ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అండి, 3 ఫ్యామిలీస్ ఒకే చోట ఉన్నాము. అందుకని క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. అప్పుడు చేసిన వీడియో అండి ఇది. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరిగి వేసేసాను. అంతా ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలకంతా రైస్ బాగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమే పెట్టండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది, కరెక్ట్గా రైస్ ఉడికిపోయిందండి. అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని కొద్దిగా పలుగ్గా ఉన్నట్టుంటుందండి అన్నము. ఇప్పుడు 90% ఉడికిపోయింది. ఒక్క 5 మినిట్స్ ఇలా అదిని పెట్టి రైస్ మూత పెట్టి చాలా సిమ్లో అండి, లైట్గా సెగదగులుతూ సిమ్లో ఒక్క 5 మినిట్స్ పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ పొడి పొడలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం రైస్. రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. బాయ్ అండి.